హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ దారుణం జరిగింది. మధ్య మత్తులో ఉన్న రౌడీ షీటర్ షరీఫ్ తరుణ్ అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బండరాళ్లతో మోది దాడి చేస్తుండగా స్థానికులు భయాందోళనకు గురై అరుపులు పెట్టగా రౌడీ షీటర్ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ తరుణ్ స్థానికులు హాస్పిటల్కు చేర్పించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రౌడీ షీటర్ షేక్ షరీఫ్ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో జరిగింది దారుణం. మద్యమత్తులో ఉన్న రౌడీ షీటర్ షరీఫ్ తరుణ్ అనే వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అయితే వీళ్ళిద్దరికీ ఏమన్నా వైరుధ్యం ఉందా లేదంటే అప్పుడే జరిగిన గొడవకి జరిగిన పర్యవసానమా ఇది? మొత్తానికి స్థానికులందరూ చూసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తరుణ్ మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షరీఫ్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్ చెప్పండి, సో షరీఫ్ ఎందుకు హత్య చేశాడు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఈసారి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున జరిగింది దాసారాం బస్తీలో. అయితే మద్యం మత్తులోనే బండరాళ్లతో తరుణ్ ను షరీఫ్ అనే రౌడీ షీటర్ కొట్టి చంపడం జరిగింది. గత వారం నుంచి కూడా ఇద్దరి మధ్య గొడవలు నడుస్తూ వస్తున్నాయి. స్థానికంగా ఆధిపత్య పోల్ కోసము లేదా కొన్ని ఇష్యూస్ కోసము గొడవలు నడుస్తున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ తెల్లవారుజామున అంటే నైట్ నుండే మా మద్యం సేవిస్తున్నారు. అలాగే నిన్న దసరా పండుగ నేపథ్యంలో కూడా అంత గ్యాంగ్ అంతా కలిసి మద్యం సేవిస్తున్నారు. అయితే ఈ సమయంలో అందరూ వెళ్ళిపోయిన కూడా తరుణ్ ఆ షరీఫ్ అనే ఇద్దరు అక్కడే ఉన్నారు. ఉన్న తర్వాత ఇద్దరి మధ్య గొడవ పెద్దవి జరిగిన తర్వాత షరీఫ్ అనే రౌడీ షీటర్ తరుణ్ ను బండరాయితో కొట్టి చంపుతుండగా కూడా స్థానికులు చూసి పోలీసులకు ఫోన్ చేయగానే అతన్ని అప్పటికే ఆసుపత్రికి తరలించినప్పుడు బ్లాస్టెడ్ గా వైద్యం డిక్లేర్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రక్రియ గాంధీలో జరుగుతుంది తరుణ్ ఉద్యానికి. అలాగే రౌడీ షీటర్ షరీఫ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఈ ఘటన పైన. రైట్, తరుణ్ ఎంత వయసు ఉంటుంది తరుణ్కి, అలాగే అతని కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సో కేవలం ఇది ఆధిపత్య పోరేనా లేదంటే అప్పటికప్పుడు జరిగిన గొడవ, ఏం చెప్తున్నారు? తరుణ్ స్థానికంగా ఉన్నటువంటి యువకుడు, దాదాపు 20 ఏళ్ల వరకు 20 24 వరకు వయసు ఉంటుంది అంటున్నారు. అతను స్థానికంగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. అయితే ఇద్దరి మధ్యన పాత కక్షలు గొడవలు నడుస్తున్నాయి. దాని నేపథ్యంలోనే ఇద్దరి మధ్య మద్యం మత్తులనే కొట్లాట కాస్త ఈ స్థాయికి తీసుకొచ్చింది అనేది పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా రాత్రి ఏం జరిగింది, ఎవరెవరు ఉన్నారు మొత్తం పూర్తిగా విచారిస్తున్నారు.